ఓపెన్ టాక్కి స్వాగతం. వివేక హత్య కేసులో దోషులు ఎప్పుడు దొరుకుతారా, అసలు దీని వెనక ఎవరున్నారా, ఎప్పుడు శిక్ష పడద్దా అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒంటరి పోరాటం చేస్తున్న వివేక కూతురు సునీతకు న్యాయం జరగాలని చెప్పి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ ఆశలన్నీ కూడా ఇప్పుడప్పుడే నెరవేరేటట్టు కనపడలేదు. అసలు కేసు సక్రమ మార్గంలోనే ముందుకు వెళుతుందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం కలుగుతున్నాయి. ఒకనొక దశలో సిబిఐ ఈ కేసును ఉరుకులు పరుగులు పెట్టించింది. జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసినా పక్క రాష్ట్రానికి బదిలీ చేసి మరీ కేసునైతే పరుగులు పెట్టించింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది. రేపో మాపో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కూడా ఖాయం అనుకున్న సమయంలో ఈ కేసు అయితే నీరు గారటం మొదలుపెట్టింది. ఇక కేసు ఎందుకు నీరు గారింది అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే వివేక హత్య కేసు వేగవంతమైన ప్రతిసారి ఆయన ఢిల్లీ పరిగెట్టేవాడు, ఇక్కడ కేసు స్లో అయ్యేది. మళ్ళీ కొద్ది రోజులకి పరుగులు పెట్టే సమయంలో మళ్ళీ ఢిల్లీ పరిగెట్టేవాడు, మళ్ళీ కేసు స్లో అయ్యేది. అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడి వివేక హత్య కేసుని ముందుకి నడవకుండా అడ్డుకుంటున్నాడు, కేసుని స్లో చేశాడు అనే వాదన అయితే చాలా బలంగా ఉంది రాష్ట్ర ప్రజల్లో. దీని కాదనలేని సత్యం. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడు ఆయన వెళ్ళింది కాదు, పోనీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది అడిగానని ఎప్పుడు చెప్పింది కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కేసుల గురించి కానీ లేదా వివేక హత్య కేసు గురించి కానీ ఈ రెండింటికి సంబంధించి ఆయన వెళ్ళటం జరిగింది. అసలు వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల్సిన అవసరం ఏంటని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అవినాష్ రెడ్డి, అలాగే బాబాయ్ నా రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఒక కన్ను ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుందని చెప్పిన వ్యక్తి, పైగా గుండెపోటు అని చెప్పి గొడ్డలిపోటుని అత్యంత పచ్చి అబద్ధం ఆడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాడు మీరు ప్రెస్ మీట్ చూడండి, వివేక హత్య కేసు జరిగిన ఆ తరువాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఎలా చంపాడో ఈయన చూసినట్టుగా గొడ్డలపోటుని ఎలా నరికారో కూడా ఈయన చెప్పాడు. బాత్రూంలో నరికారంట, పక్కకి లాగారంట, మంచం మీద పెట్టారంట, లేదా తడి జరిపారంట, ఇడి జరిపారంట, మరి ఈయనేదో మొత్తం సీసీ కెమెరాలో చూసినట్టుగా మాట్లాడాడు. అయితే ఆయన చెప్పింది అంతే నిజమే కానీ చంపింది చంద్రబాబు నాయుడు కాదు, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని ఇప్పుడు సిబిఐ చెప్తుంది. కానీ నరాసుర రక్త చరిత్ర రాసి జగన్మోహన్ రెడ్డి చాలా అభాసుపాలు అయ్యాడు. వాస్తవానికి ఆ పులివెందుల ప్రజలు నాడు నరాసుర రక్త చరిత్ర అని రాస్తే నమ్మారు. బట్ తరువాత తెలిసింది అది వైఎస్ఆర్ సుర రక్త చరిత్ర. దీని వెనక ఎవరున్నారు, కర్తకర్మ క్రియ ఎవరో, నరికింది ఎవరో, నరికించింది ఎవరో, దీనికి స్కెచ్ చేసింది ఎవరో అనేది తర్వాత పులివెందుల అలాగే కడప ప్రజలకు అందరికీ అర్థమైంది అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఎందుకు ముందుకు నడవటం లేదనేది ఇక్కడ $1,000 ప్రశ్న. అయితే వాస్తవానికి అవినాష్ రెడ్డి ప్రస్తుతానికి ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. 2023 May 31 తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో దీన్ని సునీత రెడ్డి సవాల్ చేసింది సుప్రీంకోర్టులో. కానీ అంటే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోకుండానే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీనివల్ల కేసు ముందుకు జరిగే అవకాశం లేదు కాబట్టి ఈ ముందస్తు బెయిల్ని ఎత్తివేయాలని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. జూన్ 9న సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే జూన్ 19 అవినాష్ రెడ్డికి నోటీసులు కూడా వచ్చాయి సుప్రీంకోర్టు నుంచి, ముందస్తు బెయిల్ రద్దు చేయకూడదనే దాని మీద నోటీసులు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత విచారణ, చివరి విచారణ September 11 జరిగింది. ఈ మధ్యలో ఎప్పుడే విచారణ జరగలేదు. September 11 నుంచి ఇప్పటి వరకు వివేక హత్య కేసుకు సంబంధించి ఈ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణకు రానే రాలేదు. September 11 అంటే October 11, November 11, December 11, January 11, దాదాపు 4 నెలలు దాటిపోయినా కానీ ఇంకా విచారణకు రాని నేపథ్యంలో ఈ రోజైతే మరొకసారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాస్తవానికి గతంలో January 16, 17, 18 తేదీల్లో వివేక హత్య కేసుకు సంబంధించిన ఏదైతే ఈ బెయిల్ రద్దు పిటిషన్కు సంబంధించి ఉందో అది విచారణకు వస్తుంది అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెప్పడం జరిగింది. బట్ ఈ 16, 17, 18 తేదీల్లో విచారణకు వచ్చిందంటే రాలేదు. ఈ నేపథ్యంలోనే సునీత తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి సిద్ధార్థ లుద్ర, మన చంద్రబాబు గారికి ఎవరైతే కేసు వాదించారో ఆయనే ఇప్పుడు సునీత తరపున కూడా వాదనలు చేస్తున్న వ్యక్తి. సో ఈ సిద్ధార్థ లుద్ర ఈ కేసులను అయితే మరొకసారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. సార్, కేసు ఎప్పుడో September 11 లాస్ట్ వాయిదా, అప్పటి నుంచి ఎప్పటి వరకు మళ్ళీ ఇది విచారణకు రానే రాలేదు, ఇప్పుడు వస్తుంది అని చెప్పారు కానీ ఇప్పుడు కూడా రాలేదు. కాబట్టి ఇది అత్యంత కీలకమైన కేసు, ఆ వ్యక్తి తప్పించుకునే అవకాశం ఉంది రాజకీయ పలుకుబడితో, ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, విచారణ చేయాలని కోరితే దీన్ని ఫిబ్రవరిలో విచారిస్తామని చెప్పి మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. అంటే ఎప్పుడో May 31 ముందస్తు బెయిల్ ఇస్తే ఈరోజు వచ్చి
వచ్చే ఫిబ్రవరి వరకు కూడా ఆ ముందస్తు బెయిల్కు సంబంధించి ఒక నిర్ణయాన్ని కూడా కోర్టు తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా కేసును తప్పుదోవ పట్టించడానికి అవినాష్ రెడ్డి ఆడుతున్న డ్రామాగా అయితే అందరూ భావిస్తున్నారు. మరి ఎందుకు నిన్న మొన్నటి వరకు ఉరుకులు పరుగులు పెట్టిన సిబిఐ కూడా ఎందుకు నిదానం అయిపోయింది? ఎందుకు దీని మీద బలంగా వాదనలు వినిపించలేకపోతుంది? వాళ్ళు కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయాలని చెప్పి సిబిఐ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి గట్టిగా ఎందుకు నొక్కి పోరాటం లేదు? ఒకనొక దశలో ఏకంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఫాలో అయితే తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు అవినాష్ రెడ్డి. సో అలాంటి స్థితి నుంచి ఈరోజు ఎదురుకుండా కనపడినా అరెస్ట్ చేసే పరిస్థితి సిబిఐకి లేదు. అంటే కేసు నీరు గారుతుంది. ఎందుకంటే ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. ఎప్పటికీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. అదే పులివెందుల్లో చాలా దెబ్బతీసింది. పైగా దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, ఆయన కాపాడుతున్నాడనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి కనుక ఇప్పుడు అరెస్ట్ అయితే రాజకీయంగా తనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అవినాష్ రెడ్డిని కాపాడిన పాపం జగన్మోహన్ రెడ్డికి జుట్టుకుంటుంది, ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉన్నదని చెప్పి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తున్నాడు. బట్ ఇప్పుడు కూడా ఢిల్లీ పెద్దల సహాయంతోనే అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడు అంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సిబిఐ ఉరుకులు పరుగులు పెట్టిన సిబిఐ ఇప్పుడు గమ్ము నిండిపోయింది. ఎక్కడ ఫిబ్రవరి? సో ఎన్ని నెలలైనా ఎందుకు దీని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు? దాదాపు 8 నెలలు గడిచిపోయింది, అయినా కానీ ఇప్పటి వరకు ఈ బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణకు రావట్లేదు. సిబిఐ కూడా దీన్ని గట్టిగా పట్టుకోవడం లేదు. వాస్తవానికి కోర్టులు న్యాయస్థానాల చేతిలో ఏమి ఉండదు. సిబిఐ కన్నా తన వాదనలు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా కోర్టులు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాయి. బట్ ఇక్కడ సిబిఐ వాదనలు బలహీనంగా మారాయి. అంటే కేసును వచ్చే ఎన్నికల వరకు తేలకుండా తొక్కిపట్టే ప్రయత్నం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు కూడా తేలకుండా 16, 17, 18 తేదీల్లో విచారణకు వస్తుందని చెప్పి రిజిస్ట్రీ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు రాలేదు అంటే మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పులివెందల్లో జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేసింది అంటే సందేహమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వివేక వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ గ్రాఫ్ పడిపోయింది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఆ ప్రాంతాలకు అతీతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సునీతకు న్యాయం జరగాలి, వివేక హత్య కేసులో హంతకులు శిక్షపడాలని చెప్పి కోట్లాది మంది ప్రజలు చాలా బలంగా కోరుకుంటున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మన ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా సునీతకు న్యాయం జరగాలని కోరుకునేవారు ఉన్నారు. ఎందుకంటే నోట్లో 4 లాంటి మనిషి పార్టీలను పక్కన పెడితే అత్యంత సౌమ్యుడు అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేసి, దరిద్రమేంటి చెప్పన, చంపేసింది జగన్మోహన్ రెడ్డి ఏదో చూసినట్టుగా గొడ్లపోట్లు ఎలా వేశారు, కత్తిపోట్లు ఎలా వేశాడు అనేది ఆయన మీడియా ముందుకు వచ్చి వివరించాడు. మీరు పాత వీడియోలోకి వెళ్ళి చూడండి, తెలుస్తుంది ఒకసారి నాటి డ్రామా తెలుస్తుంది. పైగా నరాసుర రక్త చరిత్రని చంద్రబాబు కంటగట్టే ప్రయత్నం చేశాడు. చివరికి అది వైఎస్ఆర్ సుర రక్త చరిత్రంగా సిబిఐ తేల్చింది. బట్ ఈ రోజుకి అవినాష్ రెడ్డిని పార్టీలో వెంట పెట్టుకు తిరుగుతున్నాడు. ఈ రోజుకి నా తమ్ముడు అంటాడు, ఈ రోజుకి నా కన్ను అంటాడు. అంటే బాబాయిని అత్యంతగా కిరాతకంగా చంపేసిన వ్యక్తిని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. పైగా అరెస్టు కాకుండా తన రాజకీయ పవర్ని, ఆర్థిక పవర్ని ఉపయోగించి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన పాత్ర ఉందేమో అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ వరకు నోటీసులు వెళ్ళాయి కదా, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి నోటీసులు ఇచ్చారు కదా, భారతీరెడ్డి పిఏకి నోటీసులు ఇచ్చారు కదా, ఈ హత్య కేసుకు సంబంధించి వారిని విచారించారు కదా. సో కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా నోటీసులు వెళ్ళాయి కాబట్టి ప్రకంపనలు అక్కడి వరకు తాకాయి. ఈ ఎన్నికల సమయంలో అవినాష్ రెడ్డి గన వివేక హత్య కేసులో అరెస్ట్ అయితే అది పులివెందుల, కడప లాంటి ప్రాంతాల్లో తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టే తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాళ్ళ మీద పడి ఈ కేసుతో పాటు తన కేసులు కూడా ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా పిరికి వ్యక్తి. మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు కానే కాదు. ఎక్కడ ధైర్యవంతుడు అంటే రాష్ట్రంలో ఏదో ప్రతిపక్షాల మీద దాడులు చేసి తాను ఒక ధైర్యవంతుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ జగన్ అంత పిరికి వ్యక్తి ఎవడూ ఉండడు. సోనియా గాంధీ అప్పుడు కేసులు పెట్టగానే వెళ్ళిపోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు. బట్ ఆవిడ కనికరించకపోవడంతోనే 16 నెలలు జైల్లో చెప్పుకూడు తిని వచ్చాడు. ఇప్పటికీ సోనియా గాంధీని ఎదిరించాడట, ఎదిరించలా, వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. బట్ ఆవిడ క్షమించలా, ఆవిడ వదిలిపెట్టలా, నువ్వు చేసిన పాపం మామూలు పాపం కాదు, నీ తండ్రికి నీకు రాజకీయ భవిష్యత్తుని ఇస్తే నువ్వు మా మీదే ఎదురు తిరుగుతావని చెప్పి, నీ అయినా ఎంత అవినీతి చేసిన వాడిని ఎలా వదిలేస్తావని చెప్పి ఆ రోజు ఆవిడ వదిలిపెట్టలా. దాంతో జగన్మోహన్ రెడ్డి కసి వచ్చిన మాట వాస్తవమే. బట్ సోనియా గాంధీ కాళ్ళ మీద పడింది కూడా వాస్తవమే. తరువాత ఏమయ్యాడు, నరేంద్ర మోదీ మెడలు వంచుతాను ప్రత్యేక హోదా కోసం మీరు ఎంపీలు ఇవ్వండి అని చెప్పి తొడలు కొట్టాడు. తర్వాత వెళ్ళిపోయి నరేంద్ర మోదీ తొడల దగ్గర జగన్మోహన్ రెడ్డి తలబెట్టాడు.
వెంటనే వెళ్ళిపోయి కాళ్ళమే పడ్డాడు. ఎందుకు? ఆయనకి తెలుసు ఈయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తోక కట్ చేస్తాడు నరేంద్ర మోదీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. కాదు అన్న నరేంద్ర మోదీని ఎదిరించినా ప్రతిపక్షంలో వాగినట్టుగా తలలు తీస్తా మొలేస్తానని చెప్పి వాగితే జగన్మోహన్ రెడ్డి 24 గంటల గడవకు ముందే జైల్లో ఉంటాడు. ఆ విషయం తెలుసు కాబట్టి గత 5 ఏళ్ల నుంచి కుక్కిన పేనులాగా బీజేపీ అడిగినా అడగకపోయినా అన్నిటికీ బేషరతు మద్దతు ఇచ్చుకుంటూ పహిమాం ప్రభో మమ్మల్ని కాపాడంటూ నరేంద్ర మోదీని వేడుకుంటే జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి బయటపడ్డాడు. అందుకనేగా జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా 3700 వాయిదాలు ఎందుకు వచ్చాయి? గుర్తునే వచ్చాయా? సిబిఐ కేసులే కదా అవి కూడా, ఈడీ కేసులే కదా, ఇదే సిబిఐ కదా అది కూడా విచారించేది. 3700 వాయిదాలు వచ్చాయి. ఇప్పుడు ఎలా అయితే ఇందులో వాయిదాలు వస్తున్నాయో అందులో కూడా అలాగే వాయిదాలు వచ్చాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పించుకు తిరిగాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు కానే కాదు. ఏది ఏమైనప్పటికీ ఆ వివేక హత్య కేసులో దోషులు దొరకకుండా, జగన్మోహన్ రెడ్డి దోషులు పట్టుబడకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా న్యాయం జరగాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను బయటపడాలి, తన తమ్ముడు బయటపడాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి ఈ కేసుని వచ్చే నెలలో విచారణకు రానున్న నేపథ్యంలో మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, దీన్ని సునీత ఏ విధంగా ఫేస్ చేస్తుంది అనేది వేచి చూడాలి.